ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు వచ్చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిగాయి. అంబటి రాయుడు త్వరలో జనసేనలో చేరతారని సమాచారం. మరి ఇది ఎలా ఉంటే డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. 4 రోజుల క్రితం అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు అన్నది చెప్పలేదు, కానీ 2 రోజుల తర్వాత రాజీనామా గల కారణాలపై ట్వీట్ చేశారు. దుబాయ్లో జరిగే IL T20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నానని అంబటి రాయుడు తెలిపారు. ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు పార్టీలతో సంబంధం ఉండకూడదు, కాబట్టే రాజకీయాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంటానని అంబటి రాయుడు అప్పుడు తెలిపారు. మరి దీనిపై మరిన్ని సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ 3.5 గంటల పైగా సుదీర్ఘ చర్చలు జరిగినాయి. అనంతరం ఆయన బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మీడియాతో కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం రోజు రోజుకి మారుతున్న తరుణంలో 10 రోజుల క్రితమే వైసీపీలో జాయిన్ అయినటువంటి అంబటి రాయుడు ఎవరైతున్నారో ఆయన మళ్ళీ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవడం మాత్రం భేటీ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆయన ప్రత్యక్ష ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసేందుకు గాను ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీలో చేరక అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి రాజీనామా చేయడం, తదనంతర క్రమంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ కళ్యాణ్ ని పలు సీట్ల గురించి చర్చించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో టీడీపీ జనసేన పొత్తుల వలన జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేయాలని ఆయన ఆశించినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు, అవని కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గాలతో పాటు ఏదైతే గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఆయన ఆశ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటిలో ఏదో ఒక స్థానం నుంచి తనకు పోటీ చేయాలనే అవకాశాన్ని మాత్రం కల్పించాలంటూ పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద సుదీర్ఘ చర్చలు ఏవైనప్పటికీ కూడా బయటికి ఇరు అంటే అటు జనసేన పార్టీ తరపు నుంచి కానివ్వండి, ఇటు అంబటి రాయుడు తరపు నుంచి కానీ ఎక్కడ కూడా బయటికి ఏతో కూడా బయటకు పొక్కకుండా చాలా పగడబందీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంబటి రాయుడితో పాటు ఆయన మేనమామ గారు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం, మొత్తం మీద చర్చలు అయితే ముగించుకునే ఆయన అయితే అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వేసి కూడా అంటే మనం చూసినట్లయితే జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తారా లేదనేది మాత్రం ఆయన కన్ఫ్యూజ్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ నుంచి కానీ అటు నుంచి కానీ ఇటువంటి సమాచారం వస్తుందనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆయన అడిగినటువంటి స్థానాన్ని ఆయనకి ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఆయన అడిగినటువంటి స్థానాలు కానీ ఏదైనా స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఆలోచన ఉన్నట్లయితే కనుక త్వరలోనే జనసేన తీర్థం కూడా పుచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.